నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రతి నెల మాసఫలాలు ఏ విధంగా అయితే మనం తెలుసుకుంటామో ఈ జూన్ నెల మాసఫల గురించి మనకి చెప్పడానికి డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ మిథున రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది ఆర్థికంగా విద్యాపరంగా వ్యాపార పరంగా విదేశీ పరంగా వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి జూన్ మాసంలో మిథున రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తే గురువు రాహు బుధుడు మేషరాశిలోను అలానే రవిగ్రహము వృషభ రాశిలో ఉండటం అలానే బుధుడు కూడా సంచారం అనేది మారి రవి బుధుల యొక్క కలయిక అనేది మిథున రాశిలోను అలానే ఇక్కడ శుక్రుడు కుజుడు యొక్క కలయిక కర్కాటక రాశిలోను అలానే జూన్ మాసంలో చివ్వరి రోజుల్లో అంటే చివరి పాయింట్లో కుజుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం అలానే శని కుంభరాశిలోను తులలోను కేతువు సంచారం అనేది జరుగుతుంది అయితే గ్రహ కూడా పరిశీలన చేస్తే మిథున రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో గురువు రాహు యొక్క కలయిక అలానే ఫస్ట్ ఒక వారం రోజుల పాటు బుధుడు కూడా కలిసి ఉంటాడు అందువల్ల గురువు రాహు బుధుడు కొంత అనుకూలంగా ఉండటం ఈ ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ధనం అనేది బాగా పెరగటం అలానే ఇన్కమ్ అనేది చాలా గ్రోత్ కావటం ఆదాయం ఆకస్మికంగా కొంత ధనలాభం కలగటం అలానే ప్రతి విషయంలో కూడా కార్య విజయం సాధించటం అనుకూలమైన పవనాలు వీచి వీచే అవకాశాలు ఎక్కువ ఉండటం మనం ఏ వ్యాపారం తలపెట్టినా తర్వాత ఉద్యోగాలు నిరుద్యోగులు ఉద్యోగానికి అప్లై చేసినా కూడా ఉద్యోగాలు మంచి స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఏకాద స్థానంలో రాహు కూడా మంచివాడే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉండటం ధన సంపదలు మరి సకల ఐశ్వర్యము అలానే అన్నీ కూడా లభించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైతే స్థిర స్థిరాస్తులు ఉంటాయి ఆ ఆస్తులు కూడా వీళ్ళకి రావటం అంటే గురు రాహుల యొక్క కలయిక మిథున రాశి వాళ్ళకి పదకొండో స్థానంలో చాలా మంచిది కోచారీత్యా అలానే రవి యొక్క ప్రభావం వల్ల కొన్ని వృత్తిలో అనుకూలంగా ఉండటం ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ఇక్కడ రవి బుధుల యొక్క కలయిక వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే వీళ్ళకి శుక్రుడు కుజుడు యొక్క కలయిక వల్ల వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహం కలగటం శుక్రుడు వల్ల అలానే ఏకాదశ స్థానంలో గురు రాహుల వల్ల కూడా వివాహ సంబంధాలు గతంలో ఏదైతే వధువుకి వరు వరుడికి పెళ్లి సంబంధాలు దగ్గరికి వచ్చినట్టు చెప్పే వ్యక్తులందరికీ కూడా జూన్ మాసంలో సంబంధాలు కుదుర్చుకునే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే రెండవ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల అలానే శని యొక్క సంచారం అనేది మనం చూస్తే మిథున రాశి వాళ్ళకి స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం అంటే పాత ఇంటిని కూడా కూల్చే అవకాశం ఉండటం లేకపోతే కొత్త ఇల్లు కొనుగోలు చేయటం బ్యాంకు లోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటం అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు వివాహాల ప్రయత్నాలు ఫలించే అవకాశం అలానే శుభ కార్యక్రమాలు విందులు లో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే మిథున రాశి వాళ్ళకి గురుబలము రాహుబలము రెండవ స్థానంలో శుక్రబలము బాగా ఎక్కువ ఉన్నాయి జూన్ చివరిలో ట్వంటీ నైన్ థర్టీ ఆ ప్రాంతాల్లో కూడా కుజుడు తృతీయ స్థానంలోకి సింహరాశిలోకి వస్తాడు అక్కడి నుంచి ఆ తృతీయ స్థానంలో కుజుడు వల్ల కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే ఆర్థిక అభివృద్ధి మరింత మెరుగుపడుతుంది ఆ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు రావటం బట్టలు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం విందులు వినోదాల్లో పాల్గొనటం అయితే వీళ్ళు ఎవరైనా సరే మధ్యవర్తులు ఎవరై భార్యాభర్తలు కానీ అన్నదములు కానీ ఏదైనా సరే మన పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా సరే గొడవలు వేసుకుంటే అందులో మధ్యలో మటుకు తలదోర్చకూడదు అనవసరంగా చిలికి చిలికి గాలిగానే వీళ్ళ వైపు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఎంతవరకు చెప్పాలో గొడవలు వేసుకున్న వాళ్ళు అంతవరకే మాత్రమే చెప్పాలి కానీ మరింత లోతుగా అధ్యయనం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి అవమానాలు పాలేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే కొద్దిగా చర్మ వ్యాధుల విషయంలో అలానే గ్యాస్ట్రిక్ సంబంధించిన అల్సర్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి అంటే సమయానికి భోజనం చేయటం ప్లస్ చర్మ వ్యాధులు రాకుండా ఉండటానికి కొంత పరిష్కారాలు అలాంటివన్నీ కూడా చేసుకొని ముందుకు వెళ్ళాలి విద్యార్థులకు అనుకూలమైన కాలం ఎగ్జామినేషన్ రాసే వాళ్ళందరూ కూడా విజయం సాధించే అవకాశం అనేది ఉండటం స్త్రీలకి తన కాలమే మీద తను నిలబడాలని అందరితో కలిసిపోవాలని ఎమినెంట్ పర్సన్గా ఉండాలని బంధువుల్లో నేనే మోనార్కగా ఉండాలని ఒక ఆలోచనతోటి అందరినీ తనం అనేది బాగా ఎక్కువగా వస్తుంది అది కూడా మంచి స్వపరిణామంగా మనం చెప్పగలుగుతాం అందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఉద్యోగం చేసే వ్యక్తులకి వ్యాపారం చేసే వ్యక్తులు కూడా చాలా బాగుంది వ్యాపారంలో కూడా భాగస్వామ్యం పెట్టుబడులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి కానీ ఏదైనా సరే సంబంధ విషయంలో కానీ వాటిలో కానీ మధ్యలో తలదూర్చడం అనేది చాలా మంచిది కాదు జూన్ నెలలో కొంత కాముగా ఉండాలి అయితే రుణాలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశం ఉంటుంది అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాల్లో ఒక మూడు రకాల విషయాన్ని మనం అనాలసిస్ చేస్తే కంపెనీ త్రూ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్లస్ అక్కడ చదువు కోర్సులో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకి ఏదైనా ఎంఎస్ లాంటివి చేయాలనుకోండి అలాంటి సీటు మంచి యూనివర్సిటీలో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇది మంచి సుపరిణామం అని చెప్పుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి టోటల్గా అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పవచ్చు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వీళ్ళు అంటే గ్రహస్థితి అనేది మనకు ఎక్కువగా అనుకూలంగా ఉందనుకోండి అంత ఆతృత పొందాల్సిన మన అవసరమూ లేదు అక్కడ అంటే అంత డిస్టర్బెన్స్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి లేవు అయితే సంతానం గురించి మటుకు ఆందోళన అనేది కొద్దిగా ఉంటుంది అయితే సంతానం గురించి ఆందోళన వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఇలాంటి మ్యారేజ్ సంబంధించిన విషయాలు కొద్దిగా ఆందోళన చెందుతుంటారు అది ఆ సైకలాజికల్గా మానసికంగా కొంత ఆందోళన తగ్గడానికి చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి అంటే దదీశ తుషారాభం క్షీరోధారణ సంభవం నమామి శశనం సోమం శంభురు మొకట భూషణం అనే మంత్రాన్ని అలానే వీలైతే కేజింబో బియ్యాన్ని దానం చేయండి దానం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది ఇవన్నీ కూడా కొన్ని నియమాలు అనేవి పాటించాలి అంటే ఏదైతే మనకి నెలలో గ్రహస్థితి అనేది అనుకూలంగా లేదో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన గురువు రాహు బ్రహ్మాండంగా ఉన్నారు జాతక పరంగా అలానే శని యొక్క దోషం లేదు వీళ్ళకి అలానే శుక్రుడు యొక్క దోషము లేదు పెద్దగా కుజుడు కూడా నెలాఖరికి మంచి స్థానానికి వచ్చేస్తాడు అందువల్ల గ్రహ దోషము లేనప్పుడు మనం కొన్ని గ్రహాలు బాగా లేనప్పుడు ఆ గ్రహాల యొక్క దోషాన్ని పరిహారం చేసుకుంటే జీవితంలో సక్సెస్ అయిపోతారు వీలైతే విష్ణు శాస్త్ర పాలనం పాలన చేయండి చాలా బాగుండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి నియమాలన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా పాటించండి పాటిస్తే కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు ఈ మంత్రాలు నేను చెప్పిన మంత్రాలు దది శంఖ తుషారాభం సంభవం నమామి శిశనము సోమం శంభురొకట భూషణం అనే మంత్రాన్ని చదవండి ఇంకొక రహస్యం ఏంటంటే ఇందులో మీరు చేయాల్సింది ఇంకా బలం గ్రహస్థితి అనేది మనకి బాగా అనుకూలంగా ఉండాలంటే మీరు రాహుకాలంలో దీపం పెట్టండి ఆవు నెయ్యితోటి దీపం పెట్టడమే కాకుండా రెండు ఏదైతే మట్టి ప్రమదలు తీసుకొని ఆవు నెయ్యితోటి ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఎప్పుడు కూడా ఆవునయ్యే శ్రేష్టం ఇవి పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటే ఏం బాధపడాల్సిన పని లేదు ఇవన్నీ కూడా చక్కగా చేయటం వల్ల కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా మీకు మిథున రాశి వాళ్ళందరికీ కూడా జూన్ నెలలో మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జన సుఖనోభవంతు ధన్యవాదాలు గురుగారు